హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి మేము నెల్లూరుకి వెళ్తున్నాము. మీకు కొన్ని శారీస్ చూపిస్తాను. అవి మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు అంటే, ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకే ఈ శారీస్ అనేవి వెళ్తాయండి. ఎందుకంటే అవి ఓన్లీ 1-1 పీసెస్ ఉన్నాయన్నమాట. పాపనైతే తీసుకొని రాలేదండి, బాగా ఎండగా ఉంది కదా, అందుకని చెప్పేసి పాపనైతే తీసుకురాలేదు. ఇంట్లో పడుకొని ఉంది, అత్తయ్య దగ్గర వదిలేసి మేము నెల్లూరు వచ్చాము. యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. 9:30కి స్టార్ట్ అయ్యామండి. 9:30కి స్టార్ట్ అయితే మాకు అప్పుడు అపాయింట్మెంట్ ఉందన్నారు, బట్ అపాయింట్మెంట్ అయితే క్యాన్సిల్ అయింది. 12:00కి రమ్మన్నారు మళ్ళీ. సో మేము ఇక్కడ మిడిల్లో ఆగామండి. దొడ్ల డైరీ ఉందన్నమాట మిడిల్లో. ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. చాలా డేస్ అయిపోయిందండి పాపాన్ని డెలివరీ అయిన తర్వాత నేను అసలు తీసుకోలేదన్నమాట. ఎందుకంటే పాపకి బాగా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తనకి కోల్డ్ ప్రాబ్లమే ఎక్కువ ఉండేది, జలుబు చేస్తుండేది. అందుకని చెప్పేసి నేను ఎందుకు రిస్క్ అని చెప్పేసి తీసుకోలేదు. సో ఇంకా ఇప్పుడైతే పెద్దదైపోయింది కదా, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. ఇక్కడ మనకి బయట బోర్డు పెట్టారండి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసి. గులాబ్ జామున్ ఉంది, అలాగే మిల్క్ పౌడర్ ఉంది అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి దొడ్ల వాళ్ళవి. సో బటర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి లస్సీ, అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఘీ, అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇది దొడ్ల ప్రోడక్ట్స్ వచ్చేసి. మరి మీరు యూస్ చేస్తారో లేదో నాకైతే తెలీదు. నేను ఇంట్లో కూడా దొడ్ల పాలే యూస్ చేస్తాను. సో తర్వాత వచ్చేసి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇంకా మేము నెల్లూరులో వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో ఇక్కడ వదిన వచ్చేసి ఇంట్లోనే బిజినెస్ చేస్తారు, శారీస్ బిజినెస్ అన్నమాట. ఇక్కడ చీరాల నుంచి అలాగే గద్వాల నుంచి తనే ఓన్గా వెళ్ళేసి తీసుకొస్తారనమాట. డిజైన్స్ తనే సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తారు శారీస్ అనేవి. ఇప్పుడు నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తానండి. ఇవి ఓన్లీ 1-1 పీసెస్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఉంది కదా, సో నా మెయిల్ ఐడి కన్నా మెయిల్ చేయండి, ఓకేనా? అండ్ ఇది ఫస్ట్ శారీ అండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ. దీని మీద మనకి ట్రెడిషనల్గా రథం సింబల్ ఉంటుంది కదండి, అంటే లాస్ట్ అప్పట్లో యూజ్ చేసే దాని నేమ్ ఏమంటే నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో ఆ సింబల్ ఉందన్నమాట. అండ్ శారీ మొత్తం ప్లెయిన్గా ఉంటుందండి, మనకి ఆ బార్డర్ మాత్రమే వస్తుందన్నమాట కింద. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1100 రూపీస్ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట, పింక్ కలర్. దాని మీద మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, పీకాక్ గ్రీన్ ఇది వచ్చేసి. సో దాని మీద మనకి గోల్డ్ లైన్స్ అనేవి వచ్చాయి బ్లౌజ్కి. అండ్ ఇక్కడ మనకి గోల్డ్ కలర్లో పళ్ళు కూడా గోల్డ్ కలర్ ఎక్కువ ఇచ్చారండి. అండ్ ఈ గ్రీన్ కలర్ మీద కూడా మనకి గోల్డ్లో జిగ్జాగ్ లాగా జస్ట్ లైన్స్ ఉన్నాయండి. సో మీకు ఇది వీడియోలో కనిపించకపోవచ్చు కానీ ఎగ్జాక్ట్ కలర్గా, కాకపోతే రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి. అండ్ 1100 అంటే చాలా తక్కువ కాస్ట్ నేను అనుకున్నాను. ఫస్ట్ చూడగానే నేను ఇది చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కాస్ట్ వచ్చేసి, బట్ 1100 రూపీస్ అనమాట ఆ శారీ. అండ్ నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి ఇది గద్వాల్ శారీ అండి, పట్టు శారీ అనమాట. ఇది డైరెక్ట్గా వాళ్ళు నేస్తారు కదా అండి, నేసిన్ శారీ అనమాట ఇది. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉందండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట, అంటే డార్క్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్. సో ఈ శారీ మొత్తం కూడా ఇలా బుటా వర్క్ వస్తుందండి, శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా, మీకు చూస్తేనే శారీ అర్థమైపోతుంది. చాలా షైనింగ్గా ఉందన్నమాట శారీ, ఆ క్లాత్ అనేది చాలా షైనింగ్ ఉంది, అలాగే చాలా లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట. సో మనకి పైన 3 కలర్స్ బార్డర్ అనేది ఇచ్చారండి, గోల్డ్ అలాగే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఆ బార్డర్ ఇచ్చారు. సో ఈ శారీ కాస్ట్ అయితే 1500 రూపీస్ అండి. సో పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీకి. అండ్ ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా నేను శారీ కాస్ట్ మాత్రమే చెప్తున్నానండి, వీటి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. మినిమం 100 లోపు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయో అంతే. సో ఇది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. సో మీరు దీన్ని అయితే సూపర్గా ఉందండి, ఇది మన ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మన అమ్మ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట. సో మనం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి. నేను ఒక్కసారి మీకు ఇది పెట్టుకొని చూపిస్తానండి ఎలా ఉంది అనేది చూడండి. అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉందన్నమాట, మనకి ఎక్కడైనా నలిగిపోతుంది లేకపోతే మనం దీన్ని క్యారీ చేయలేము అనే ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే అంత మనకు సిల్క్ శారీస్ ఎలా అయితే ఉంటాయో అలానే అనిపిస్తుంది అన్నమాట. చాలా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఆ శారీని.
నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఇది డార్క్ ఆరెంజ్ కాదు, కొంచెం లైట్గా అంటే మీడియం ఆరెంజ్ కలర్ అనమాట. దీని మీద మనకి వైట్ కలర్ అలాగే గోల్డ్ కలర్ అంటే సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో డిజైన్ అనేది వచ్చింది. సో ఇది ఫ్యాన్సీ శారీ అండి. దీని కాస్ట్ అయితే 1000 రూపీస్. సో ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇప్పుడు నేను ప్రజెంట్ బోర్డర్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి పళ్ళు అనమాట. డిజైన్ వచ్చేసి మనకి సేమ్ పళ్ళు ఎలా అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా అలానే వచ్చిందండి, సేమ్ అలానే వచ్చింది. సో డిజైన్ ఇచ్చారు కాబట్టి మనం దీనికి ఎక్స్ట్రాగా వర్క్ అని ఏం అవసరం లేదు, అలానే స్టిచ్ చేయించుకోవచ్చు. సో బార్డర్ అయితే గోల్డ్ బార్డర్ అలాగే ఆరెంజ్ ప్లెయిన్ బార్డర్ అనేది వచ్చింది. సో ఇది మిడిల్లో మనకి కట్ ఇచ్చారండి, మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ కావాలంటే ఈ పోగులతోటి ముడులు కూడా వేసుకోవచ్చు అనమాట. సో శారీ మొత్తం కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి. సో శారీ అయితే ఇలా ఉంటుంది, మీకు పెట్టుకొని చూపిస్తున్నాను. అండ్ నేనైతే ట్రావెల్ చేసి వచ్చాను కదా, సో నాకు ఫేస్ అనేది చాలా డల్గా ఉందండి. నేను కనీసం ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, జస్ట్ జడ వేసుకున్నాను అంతే. మీకు కొంచెం డైరెక్ట్గా చూసినప్పుడు కొంచెం డల్గా అనిపించవచ్చు, బట్ శారీస్ అయితే రియల్గా చాలా బాగున్నాయండి. అండ్ తర్వాత వచ్చేసి ఇది కాంజీవరం శారీ అండి. సో ఇప్పుడు నేను మీకు ఇది రివర్స్లో చూపిస్తున్నాను, సో మీకు బాగా చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఈ శారీ. సో ఇది కాంజీవరం శారీ అనమాట. ఇది కింద బోర్డర్ మనకి పెద్దగా వస్తుంది కదా, అలా వచ్చింది. కింద వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు, అండ్ దాని తర్వాత డిజైన్ ఇచ్చారు, అండ్ పైన వచ్చేసి ఓన్లీ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారండి. సో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు కదా. వన్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ ఉంది, అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి యానిమల్ డిజైన్ ఉంది. కింద మనకి పెద్ద బార్డర్లో ఎలా అయితే ఇచ్చారో, సో లోపల శారీ కూడా అలానే డిజైన్ చేశారండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ అండి. నార్మల్గా బయట ఇది 1500 రూపీస్ అలా ఉన్నాయి కదా కాంజీవరం శారీస్, బట్ ఇది 850 రూపీస్ అనమాట. తను డైరెక్ట్గా వెళ్ళేసి తీసుకొచ్చారు ఈ శారీస్, అందుకనే రేట్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట. అంటే డైరెక్ట్ హోల్సేలర్ దగ్గర తీసుకుంటే కాస్ట్ తక్కువ ఉంటుందండి, అండ్ రీసేలర్స్ దగ్గర తీసుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మనకి బ్లౌజ్ అనేది పింక్ కలర్ ఇచ్చారండి. సో ఇక్కడ మనకి మిడిల్లో ఏంటంటే కొంచెం డార్క్గా ఉంటుంది, ఎందుకంటే అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిన బ్లౌజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి, ఓన్లీ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట పళ్ళుకి. అండ్ మనకి బ్లౌజ్కి వచ్చేసి పైన లైట్గా ఉంటుందండి డిజైన్ అనేది, అండ్ మిడిల్లో వచ్చేసి డార్క్గా ఉంటుంది. సో ఇది కూడా నేను మీకు అన్ని శారీస్ కూడా ఒక్కసారి నేను మీకు పెట్టుకొని చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది కదా. సో తను మా హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారనమాట, తను కామెంట్ చేస్తూ ఉన్నారు నేను చూపిస్తుంటే. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది, ఇది కూడా అలానే అండి, నేసిన శారీ అనమాట. ఇది కింద మనకి పోచంపల్లి డిజైన్ వస్తుంది, ఇది గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి, అండ్ గోల్డ్ కలర్ కూడా. సో పోచంపల్లి డిజైన్ వచ్చింది కింద బార్డర్కి, ఇది కూడా పెద్ద బార్డర్ అండి. సో మనకి శారీ అయితే ఇది కూడా సేమ్ ఇందాక నేను చెప్పాను కదా గద్వాల్ శారీలో అలానే ఉంటుందన్నమాట. క్లాత్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ చాలా సాఫ్ట్గా అండ్ షైనింగ్గా ఉందన్నమాట క్లాత్ అనేది. ఇదైతే 2500 రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ అనేది, బట్ ఇది కట్టుకుంటే మాత్రం చాలా లుక్ వస్తుంది. ఇది మనకి బార్డర్ అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా ఈ గ్రీన్ కలర్లో వచ్చాయన్నమాట. సో చాలా ఎక్కువ వచ్చిందండి. నేను ఒకసారి చూసుకున్నాను శారీ అటు సైడ్ ఏమైనా బ్లౌజ్ ఉందా అని చెప్పేసి, బట్ లేదండి. దీనికి ఏంటంటే ఆ గ్రీన్ కలర్ ఉంది కదా అదే అంచు, అండ్ సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ కొంచెం తక్కువ గ్రీన్ కనిపిస్తుంది, అంటే కొంచెం కలర్ వచ్చేసి కొంచెం ముదురుగా కనిపిస్తుంది కలర్ అనేది, బట్ ఇది లైట్గా ఉంది కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ శారీకి. సో మనకి ఇది పోచంపల్లి డిజైన్ వచ్చి పైన బార్డర్ అనేది. సో మీకు ఒక్కసారి పెట్టుకొని చూపిస్తాను. ఈ శారీ కాస్ట్ అయితే 2500 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి గద్వాల్ శారీ అండి. ఇది కూడా నేచర్ పట్టు చీర అనమాట ఇది. సో గద్వాల్ పట్టు శారీస్ అంటారు కదా అది. ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ గ్రీన్ అంటే నెమలీ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది, ఇలా చెక్స్ వస్తాయన్నమాట. అండ్ దీని పళ్ళు డిజైన్స్ ఇలా వస్తుందండి. మనకి ఇది నెమలీ కలర్
వస్తుంది అనమాట. దాని మీద నెమల్ని మనకి డిజైన్ చేశారు, గోల్డ్ కలర్తో డిజైన్ చేశారనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. ఇది డైరెక్ట్గా నేసిందండి. సో ఇది పట్టు శారీ కాబట్టి ఇది కాస్ట్ వచ్చేసి 3,700 రూపీస్ అండి. సో శారీ మొత్తం కూడా మనకి ఇలానే వస్తుందండి. ఈ చెక్స్ ఉన్నాయి కదా, సో ఇలానే మొత్తం కంటిన్యూ అవుతుంది. ఇది పలు కాబట్టి మనకి దగ్గర దగ్గరగా ఉందన్నమాట డిజైన్ అనేది. అంటే ఇప్పుడు ఒకటి మార్చి ఒకటి కదా డిజైన్ అనేది. మీకు కుచ్చుల దగ్గరకు వచ్చేసరికి ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇక్కడికి ఒక డిజైన్ తర్వాత 3 గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇంకో డిజైన్ అనేది ఇచ్చారు. అదే పళ్ళు దగ్గర అయితే 1x1 ఉంది అండ్ ఇది కింద అయితే మాత్రము వస్తుందన్నమాట. సో శారీ మొత్తం కూడా అలానే రన్ అవుతుందండి. ఇది కూడా నేను మీకు ఒక్కసారి వేసుకొని చూపిస్తాను. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి నెమలీ కలర్ ఇచ్చారండి. మనకి ఇక్కడ పట్టు శారీ కదా, దీనికి మనం ముడులు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా మనం అది తీయకుండానే వాళ్ళు పోగులు అనేవి ఇచ్చేసారనమాట ముళ్ళు వేసుకోవడానికి. ఇది కూడా అంతేనండి, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ తర్వాత ఇది చాలా కంఫర్ట్గా ఉందన్నమాట, చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఈజీగా ఈ శారీస్ అన్నీ కూడా. అండ్ తర్వాత మీకు ఒకటి ఇంకొక శారీ చూపిస్తాను. ఇది వచ్చేసి లెనిన్ శారీ అండి. అంటే లెనిన్ శారీ వచ్చేసి మీకు కింద ఇక్కడ చూపిస్తాను. ఇది ఓన్లీ 1 శారీనే ఉందండి, స్కై బ్లూ కలర్ శారీ ఉందన్నమాట. ఇంకొక శారీ వచ్చేసి అది నేను తీసుకున్నాను. సో మీకు కింద అక్కడ పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ కలర్ నేను తీసుకున్నానండి. బిస్కెట్ కలర్ శారీ నేను తీసుకున్నాను. సో మీకు ఎందుకని చెప్పేసి ఓపెన్ చేయడం నేను నా దగ్గర నేను తీసుకున్న శారీని మీకు చూపిస్తున్నాను. సో శారీ అయితే అలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ బ్లూ కలర్ అనేవి హ్యాంగింగ్స్ ఇచ్చారు అంతే. అండ్ తర్వాత మేము అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత డీమార్ట్కి వెళ్ళామండి. నెల్లూరులో నేను డీమార్ట్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను, ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇది ఓపెన్ చేసిన తర్వాత. సో డీమార్ట్కి వెళ్ళాము బట్ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయామండి, అస్సలు చూడలేదు. మొత్తం కంప్లీట్గా 2 స్టేర్స్ కూడా మేము చూడలేదన్నమాట. జస్ట్ కింద వరకు వెళ్ళాము, కొన్ని అవసరమైనవి తీసేసుకున్నాము అన్నమాట ఇంట్లోకి. తర్వాత పైకి వెళ్ళాము కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, అపాయింట్మెంట్ టైం అవుతుంది 12:00 అయిపోతుందని చెప్పేసి. అప్పటికి 12:30 అయిపోయిందండి టైం మేము డీమార్ట్లో నుంచి వచ్చేసరికి. సో ఇంకా అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో కూడా ఇంకొక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అప్పటికి కూడా అది అవ్వలేదన్నమాట. సో పన్నుని నేను రూట్ కెనాల్ చేయించుకున్నాను, సో అందుకనే లేట్ అయిపోయింది. సో మేము వెళ్ళాం కానీ 1 అవర్ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రాసెస్కి చాలా టైం పట్టిందండి. సో ఇక్కడ నేను టాప్స్ చూస్తున్నాను, ఇది తీసుకుందామని, బట్ నా సైజ్ అయితే అవైలబుల్ లేదు ఇక్కడ, అదైతే తీసుకోలేదు. కానీ ఈ వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ నా సైజ్ అవైలబుల్ లేదండి. ఇంకా టైం లేదు, ఇంకా సెట్ చేసే టైం కూడా లేదని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మీకు కావాలంటే మాత్రం శారీస్ నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.